हाय हेलो अंडी अंदर की गुड मॉर्निंग वेलकम बैक टू मई यूट्यूब चैनल वेक्षोलक्स एंड किचन फ्रेंड्स अंदर बहुनारा नेन कूडा बहुन्नानु ఈరోజు గుడ్ మార్నింగ్ అని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా డేస్ తర్వాత పిల్లలకైతే స్కూల్ ఉన్నాయంటే రీసెంట్గా వర్షాలు పడి మినిమం ఒక 10 డేస్ అలా గ్యాప్ వచ్చాయి కదండి. 10-15 డేస్ నుంచి 2 డేస్ స్కూల్ ఆఫ్ అలా ఉంటుంది కదా. సో అందుకే చాలా డేస్ తర్వాత మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, రెగ్యులర్ రొటీన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే మార్నింగ్ వర్షానికి కొంచెం లేజీగా ఉండి బద్ధకంగా ఉండి దానితోడు పిల్లలు కూడా స్కూల్ లేకపోవడం వల్ల కొంచెం లేట్ అలా అలా లేచినా నడిచిందనమాట. సో ఈరోజు ఫైనల్లీ వర్షాలని తగ్గిపోయి మళ్ళీ బ్యాక్ టు స్కూల్కి వెళ్ళిపోవాలి పిల్లలు కదా. సో మార్నింగే నిద్ర మేల్కొస్తుంది కానీ లేవాలంటే ఈజీగా ఉండింది, నిద్ర వస్తూ ఉండింది అనమాట. కానీ తప్పదు కదండి, ఇంకా లేవాల్సిందే. సో అందుకే ఈరోజు గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేసేసానమాట. అయితే మన బ్లాగ్లో ఏముంటున్నాయో ఈరోజు చెప్పేస్తాను. సో పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పులిహోర చేశానండి. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి పాయా అంటారు కదా, పాయా కర్రీ చేశాను అనమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినొచ్చు, సింపుల్ కానీ ఈజీగానే చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ నైట్ డిన్నర్లోకి బయట నుంచి తెచ్చిన గ్రీన్ బకెట్ బిర్యానీ కూడా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతామండి. ఫస్ట్ అయితే నైటే అంట్లో దోమి పెట్టుకుంటాను నేను. ఎట్టి హాలిడేస్ ఉన్నా స్కూల్ ఉన్నా ఏదైనా సరే నాకు మార్నింగ్ లేచి బౌల్ క్లీన్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. దాంతో మార్నింగ్ అదంతా కిచెన్ బాగోకపోతే వంట చేయాలన్న ఫీలింగ్ కూడా ఉండదు కాబట్టి. సో మనం మార్నింగే నైటే క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి. సో వాటిని అయితే నేను మొత్తం సర్దేశాను. తర్వాత రైస్ కడిగేసి మార్నింగే రైస్ కడిగేశాను. ఫస్ట్ మొహం ఫ్రెష్ అప్ అయిపోయి రైస్ కడిగి నానబెట్టిన తర్వాత అవన్నీ క్లీన్ చేసేసాను. సో నెక్స్ట్ రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఉడికేలోపు పులిహోర కదండి అందుకే రైస్ పెట్టేశాను. రైస్ అయ్యేలోపు ఇటు దివాన్ హాల్లో ఉన్న దివాన్ బెడ్షీట్ కూడా సెట్ చేసేసాను. సో పిల్లలు కూడా పడుకొని ఉన్నారు, 7 అయిపోయింది, 8కే వ్యాన్ వస్తుంది వీళ్ళకి. సో 7 o'clock లేపేస్తాను అనమాట. బ్రష్ చేసుకొని వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసుకునేసరికి టైం అయిపోతుంది. అందుకే కొంచెం గంట ముందు లేస్తే తొందరగా సెట్ అవుతుంది అనమాట. సో వాళ్ళని లేపేశాను, వాళ్ళు లేచి బ్రషెస్ చేసుకుంటే ఫ్రెష్ అప్ అయిపోతూ ఉన్నారు. సో మనం అంతలోపు అన్నం ఇంకా అవుతూ ఉండింది. అంటే మా పిల్లలు కర్రీ లాంటివి ఏం తినరండి, వెజిటేబుల్ కర్రీ ఏవి తినరనమాట. సో వీళ్ళకి ఏం చేసినా పులిహోర, క్యారెట్ రైస్, ఎగ్ రైసు, పప్పు ఇలాంటివి తింటారు కాబట్టి నాకు కర్రీస్ అంత పెద్దగా అవసరం పడవు వీళ్ళకి. సో అందుకే రైస్ అయ్యేలోపు మనం ఇల్లు ఊడ్చేస్తే పని అయిపోతుంది. పిల్లలు వెళ్ళేలోపు అంటే పాచివాకిలతో పంపించకూడదు బయటికి ఎవరిని, అది కూడా పొద్దెక్కిన తర్వాత అనేసి అంటారు కాబట్టి. సో వీళ్ళు వెళ్ళేలోపు ఇల్లు అయితే ఊడ్చేస్తాను, తర్వాత మాప్ పెట్టేస్తాను అనమాట. సో అందుకే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. సో ఇల్లు ఊడవడం అదంతా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అన్ని రెడీ చేసేస్తా ఉన్నానమాట. వాటర్ బాటిల్ నింపి పెట్టేస్తే తర్వాత హడావిడి అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ వాటర్ బాటిల్ నింపేసి పక్కకు పెట్టేస్తాను, తర్వాత గబగబా వేయొచ్చు కదా అని. సో తర్వాత అన్నం కూడా అయిపోయిందండి, చల్లార పెట్టేశాను ఫ్యాన్ కింద. చల్లారిన తర్వాత ఇప్పుడు అన్నం పులిహోర పోపుకైతే రెడీ చేసేసుకుంటా ఉన్నాను. సో ఆయన నేను చాలాసార్లు చూపించాను అందుకే క్లియర్గా చూపించలేదనమాట. ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి కొంచెం పసుపు, తర్వాత మనం పిండుకున్న లెమన్ వేసేసుకొని వెంటనే దించాలన్నమాట. తర్వాత చూడండి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. కావాలంటే కొంచెం జీలకర్ర మెంతుల పొడి పోపులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్. సో పులిహోర కూడా ఈ విధంగా కలిపేశానండి. టేస్ట్ అయితే బాగుంటుంది, మా పిల్లలకు నేను చేసే పులిహోరనే నచ్చుతుంది. అందుకే నా స్టైల్లో నేనైతే ఈ విధంగా సింపుల్గా చేసేస్తాను. పులిహోర టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో వీళ్ళకి తినడానికి సైడ్కి ప్లేట్లో పెట్టేశాను, బాక్స్ కూడా కట్టేస్తూ ఉన్నాను. సో నేనైతే ఈ విధంగా పక్కడబందిగా ప్లాన్గా చేసుకుంటానండి. ముందు రోజున అయితే ఆలోచించి పెట్టేసుకుంటాను అనమాట మార్నింగ్ ఏం చేసుకోవాలనేది. అలాగే బౌల్ అన్ని క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు కొంచెం హడావిడి ఎక్కువగా ఉండదు. సో లేచి ఫాస్ట్గా పనులు అయితే చేసేస్తాను, కొంచెం లేట్ లేచినా నాకు అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఈజీ అవుతుంది. సో అందుకే వీళ్ళకి ఇంకా ఫైనల్లీ బాక్స్ కూడా కట్టేశానండి. వాళ్ళకి ఇంకా ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు. ఆల్రెడీ స్నానాలు చేసేసుకొని రెడీ అయితే అయిపోయారనమాట. ఫ్రెష్ అప్ కూడా అయిపోయి డ్రెస్సెస్ కూడా వేసుకొని మోస్ట్లీ రెడీ అయిపోయి వచ్చున్నారు. ఇంకా నేను ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారనమాట. సో చూడండి రెడీ అయిపోయారు. ఈరోజు మా ఇష్యూకి వచ్చేసి పీఈ క్లాస్ ఉండింది కాబట్టి పీఈ డ్రెస్ వేసుకున్నాడు. అక్షయ్కి లేదు కాబట్టి యూనిఫామ్ వేసుకున్నాడు అనమాట. సో నేను బాక్సెస్ అన్నీ కట్టేశాను కదా, తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేస్తా ఉన్నాను. ఇంకా వీళ్ళు తినేసేలోపు ఇక్కడ పెట్టేస్తాను, తర్వాత వ్యాన్ వచ్చే గబుకున తీసుకొని వెళ్ళిపోవచ్చని. సో ఇంకా వీళ్ళ పనిలో వీళ్ళు తింటా ఉన్నారు. మనం ఇంకా వీళ్ళని పంపించేశానండి, తినేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆఫ్టర్నూన్లోకి పాయ కర్రీ అన్నాను కదా, సో ఈ పాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట.
సో అవి ఆల్రెడీ కట్ చేసి పెట్టేస్తే ఉన్నాయి. ఇంకా ఆనియన్లు అవి కట్ చేసుకున్నాను, అవన్నీ రెడీ చేసుకున్నాను కర్రీ కోసం. కొంచెం ఆయిల్ వేసేసుకుంటాను, సరిపడా ఆయిల్ అండి. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్క, హీట్ ఎక్కిన తర్వాత అందులో 4 దాల్చిన చెక్క ఇలాచి అలా పడేసుకోవాలి గరం మసాలాలో. సో తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసేసుకొని ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందర ఫ్రై అవుతుంది, మరీ మాడగొట్టొద్దండి. కలర్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము పాయ కాబట్టి ఆల్రెడీ ఇవి కలర్ చేంజ్ ఉంటాయి కాబట్టి, ఇది అది రెండు కలర్ వచ్చాయి అనుకోండి, టేస్ట్ మాడిన ఫ్లేవర్ వస్తుంది. అందుకే సో కొంచెం నార్మల్గా మగ్గాల్సి ఉంటుంది అంతే. తర్వాత మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పాయల్ని పాయ ముక్కల్ని అందులో వేసుకొని ఇవి కూడా ఒక 5 to 10 minutes పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇవి చూడండి వేసేసాను, కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి, వేగాలండి, అప్పుడే కర్రీ బాగుంటుంది, నీచు వాసన లాంటివి ఏం రాకుండా ఉంటాయి అన్నమాట. సో చూడండి ఈ విధంగా కలిపేసి ఒక 5-10 నిమిషాలు అలాగే ఉంచేస్తాను నేను. అది కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా కూడా వేసుకోవాలి. చూడండి కొంచెం వేగాయి, ఇప్పుడు ఒక టమాటా వేసుకుంటాను. ఈ టమాటా కూడా ఒక 5 నిమిషాలు కొంచెం మంచిగా మెల్ట్ అయిపోవాలన్నమాట, వీటితో పాటు అవి మెల్ట్ అయిపోవాలి ఆయిల్లోనే. తర్వాత కొంచెం కారం ధనియాల పౌడర్ వేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ అవి అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కారం ధనియా పౌడర్ అయితే వేసుకుంటాను, సరిపడ కారమే వేసుకుంటానండి. మేము కొంచెం స్పైసీ ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం మాకు సరిపడ వేసుకుంటాను. తర్వాత ధనియా పౌడరు ఇవి కూడా కొంచెం ఒక 2 1/2 స్పూన్ అలా వేసాను. మళ్ళీ లాస్ట్ దించిన తర్వాత కొంచెం వేస్తానన్నమాట. సో ఇది కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలండి, అంటే కారపొడి పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, వీటిని మంచిగా కలిపిస్తా ఉన్నాం. కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం కలవడానికి టైం పడుతుంది. అయితే పాయకైతే ఖచ్చితంగా కుక్కరే ఉండాలండి, బయట ఉడకబెడితే అసలు 2-3 రోజులైనా అవి ఉడకవన్నమాట. సో కుక్కర్ అయితే ఖచ్చితంగా పాయకి. సో చూడండి మంచిగా వేగాయి, ఆయిల్లో కూడా కొంచెం మంచి ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై అయితే అయ్యింది. సో ఇప్పుడు మెయిన్ అండి కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి, అప్పుడే మన పాయ పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా చింతపండు వేసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవర్, ట్రై చేయండి మీరు కూడా. సో అది వేసిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి, ఇది ఎందుకంటే కొంచెం బోన్సే కాబట్టి మంచిగా ఉడకాలండి, అందుకే కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాలన్నమాట. సో పాయ తింటే ఏంటంటే మోకాల గుజ్జు, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి, బోన్స్ కొంచెం కాల్షియం తక్కువ ఉండే వాళ్ళకి ఇలా పాయలు తినాలంటారు, మంచిదంట హెల్త్కి. మనం కొంచెం అంత ఇష్టంగా తినం కానీ మంచిదంట, తినాలంట ఖచ్చితంగా. ఒక 15 డేస్కి ఒకసారైనా, మంత్లీ వన్స్ అన్నా తినాలంట. మేము తక్కువ తింటాం, పిల్లలు తినరు కాబట్టి. సో ఈరోజు అయితే పాయ కర్రీ పెట్టేశానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 10 to 15 విజిల్స్ ఇచ్చేయాలన్నమాట, అప్పటికి కానీ అవి ఉడకవండి. ఇంకొక నా కుక్కర్లో ఈజీగా తొందర ఉడుకుతుంది, అంత బాగుంది కుక్కర్ అయితే. సో పర్ఫెక్ట్గా అసలు ఇట్లా కొరికితే ఎముకతో సహా ఇట్లా నుజ్జు నుజ్జు అయిపోతుంది, అంత బాగా ఉడికిందనమాట. సో ఇప్పుడు బంద్ చేసేసి మూత తీసేసాం కదండి, కొంచెం మంట కింద మళ్ళీ ఆ ఫ్లేమ్ ఆన్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఫ్లేమ్ కింద మంట ఆన్ చేసి. ఎందుకంటే కొంచెం మనకి ఒక్కొక్కసారి వాటర్ కరెక్ట్గా సరిపోతుంది, ఒక్కొక్కసారి ముక్కలు ఉడికినా వాటర్ లూజ్ అవుతుంది కదా. సో ఒక 5 నిమిషాలు కొంచెం మంట మీద అలా ఉంచేసామనుకోండి గ్రేవీ అనేది చిక్కగా అయిపోతుంది అనమాట. సో నాకు కొంచెం వాటర్ ఎక్కువైంది కాబట్టి కొంచెం గ్రేవీ థిక్నెస్ అవ్వాలంటే ఒక 5 నిమిషాలు ఉడకాల్సిందే. ఫైనలీ ఒక కొంచెం ఆల్మోస్ట్ దగ్గర పడిందండి, ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోతుంది. మంచిగా ఉడికాయన్నమాట ముక్కలు అయితే, పర్ఫెక్ట్గా ఉడికాయండి. సో టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట, నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అలాగే నచ్చేదైతే కామెంట్ లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఆఫ్టర్నూన్ అది అయిపోయింది కదా, నైట్కి బిర్యానీ వచ్చింది మాకు బయట నుంచి, గ్రీన్ బకెట్ బిర్యానీ అండి. నిజంగా ఈ మధ్య 2 టైమ్స్ అయింది మేము ఇది, సెకండ్ టైం అనమాట ట్రై చేయడము. 2 బకెట్స్ అయితే వచ్చేది, ఒకటేమో పెద్ద బకెట్, ఒకటేమో సింగిల్ బకెట్ అనమాట చిన్న డబ్బా. సో ఒకటి నేను ఆల్రెడీ ఓపెన్ చేసి షార్ట్ కూడా పెట్టేశాను, అందుకే చెప్తా ఉన్నాను. నెక్స్ట్ బకెట్ ఇప్పుడు ఓపెన్ చేసి అందరికీ అనమాట. సో ఎంత బాగుండిందంటే, అంటే స్పైసీ ఎక్కువగా లేదు, లో లేదు, కొంచెం మీడియంలో ఉంటుంది. ఎక్కువ స్పైస్ తినే వాళ్ళకైతే కొంచెం అటు ఇటు అనిపించవచ్చు, కానీ నార్మల్ తినే వాళ్ళకైతే సరిపోతుందండి. కానీ టేస్ట్ అయితే వేడివేడిగా తింటే రద్దరిపోతుంది, నిజంగా చాలా బాగుంటుంది. మేము 2 టైమ్స్ ట్రై చేసాం కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఫ్లేవర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో దానికి తోడు మిర్చి కషాయం, పెరుగు అదంతా ఇచ్చారు. మెయిన్ బయటికి నుంచి ఇచ్చిన పెరుగు అయితే తిన్నాను అనమాట, ఇంట్లో ఉంటేనే తింటానండి. సో బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాను, బిర్యానీ అయితే అద్భుతంగా ఉండింది అనమాట.
ఆల్రెడీ మా అక్షయ్ సింగిల్ తీసాను కదా షార్ట్ కోసం, అది అక్షయ్ తింటా ఉన్నాడు. ఇది నేను యశ్ వేసుకొని తింటా ఉన్నాము. ఇంకా మా తమ్ముడు మా వారు వచ్చి తినాలి, వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇంకా లెగ్ పీస్ ఉండింది అనమాట, లెగ్ పీస్ అయితే భలే ఉండిందండి. అంటే బయట మనం అప్పుడప్పుడు రెస్టారెంట్లో అయితే తెల్లగా ఉంటుంది ముక్క కదా, అట్లా కాకుండా దీనికి మంచి మసాలా పట్టి సూపర్ ఫ్లేవర్తో ఉండింది అనమాట. ఇదండి నా వీడియో, మార్నింగ్ టు నైట్ వరకు నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. థ్యాంక్ యూ.